యాక్చువల్గా ఈ జోక్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. నేను ఎప్పుడో 10th క్లాస్లో ఎక్కడో, నాది కూడా కాదు ఈ జోక్, నేను కాపీ కొట్టిందే. నేను ఎక్కడో 10th క్లాస్లో స్టేజ్ మీద రఘుబాబు గారు, అప్పుడు రఘుబాబు గారు అంటే ఇంకా నా 95-96 అనుకుంటా, వాళ్ళ టీంతో వచ్చి ఒక చిన్న స్కిట్ చేశారు అక్కడ. అది చూసి నాకు దాంట్లో ఒక్క జోక్ బాగా నచ్చింది. అది నచ్చి ఆ జోక్ ఇన్స్పైర్ అయ్యి నేను ఒక కాలేజ్లో స్కిట్ చేశాను విజ్ఞాన్లో. సో ఆ స్కిట్ ద్వారా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది, లేకపోతే అసలు నేను ఇండస్ట్రీకి వచ్చేవాను కాదు. ఆ స్కిట్ వేయటం వల్ల అందరు నన్ను డైరెక్టర్ అని పిలిచారు, ఓహో మనలో ఏదో ఉందని చెప్పి ఇటు వచ్చాం. సో ఒక జోక్ అనేది నా కెరీర్ని మార్చింది. సో ఆ జోక్ ఏంటో చెప్తాను ఇప్పుడు. ఒక బస్సు హైదరాబాద్ టు తిరుపతి వెళ్తూ ఉంటుంది. బస్సులో ప్యాసింజర్స్ అందరు ఎక్కారు, కూర్చున్నారు. బస్సు ఫుల్ అవ్వాల, అక్కడొక సీట్ అక్కడొక సీట్ ఖాళీ ఉంది. బయలుదేరింది, కండక్టరు టికెట్లు తీసుకున్నాడు, కానీ ఒకడు మాత్రం కూర్చోవాల. బస్సు స్టార్ట్ అయ్యాక వాడు తిరుగుతూ ఉన్నాడు, ఇటు 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 తిరుగుతున్నాడు. వాడు కండక్టర్కి ఇరిటేషన్ వస్తుంది, ఏమయ్యా సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, కూర్చోవచ్చు కదా అన్నాడు. నేను కూర్చోను సార్ అని తిరుగుతూనే ఉన్నాడు. అయిపోయింది, విజయవాడ వెళ్ళాడు వాడు కూర్చోట్ల. ప్యాసింజర్లు ఎక్కుతున్నారు దిగుతున్నారు, సీట్లు ఖాళీని వాడు నడుస్తూనే ఉన్నాడు. కండక్టర్ కాలు దొక్కుతున్నాడు, ఇటు కాలు దొక్కుతున్నాడు, అటు దొక్కుతున్నాడు, నిద్రపోయే వాళ్ళ కాలు దొక్కుతున్నాడు. ఏంట్రా బాబు నువ్వు కూర్చోవచ్చు కదా అంటే వాడు నడుస్తూనే ఉన్నాడు. ఒంగోలు వెళ్ళాడు, వాడికి చిరాకు వచ్చింది. అరే భోజనాలకు వెళ్ళి తిరుగుతున్నా కనీసం భోంచేవా అన్నాడు, వాడు తిరుగుతూనే ఉన్నాడు. నెల్లూరు వెళ్ళాడు, తిరుగుతూనే ఉన్నాడు. తిరుపతి వచ్చాడు, దిగారు. ఈ కండక్టర్కి బీపీ వచ్చింది. ఒరే బస్సు ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ ప్రాబ్లం ఏంట్రా, సీట్లు ఖాళీగా ఉన్నాయి, పడుకోవచ్చు కూర్చోవచ్చు, నువ్వు ఎందుకురా నడుస్తున్నావు అంటే వాడు చాలా అమాయకంగా చెప్పాడు, నేను తిరుపతిని నడిసొత్తానని మొక్కున్నాను సార్. ఓరి నీ బద్ధకం తగలయ్యా, నడిసొత్తానంటే కొండపైకి నడవాలరా, బస్సులో నడటం ఏంట్రా నీ సాడిజం తగలయ్యా అని చెప్పారు. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, దట్ వాస్ హిలేరియస్, అమేజింగ్. అనిల్ రావిపూడి గారు మీ మార్క్ ప్రూవ్ చేసుకున్నారండి మరోసారి స్టేజ్ పైన. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.